ఒకప్పుడు కామెడీ దర్శకుడిగా కమర్షియల్ డైరెక్టర్గా ఎనలేని స్టార్డమ్ను సంపాదించుకున్నారు ఈవీవి సత్యనారాయణ. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లరి నరేష్. తండ్రి కామెడీ సినిమాలు తెరకెక్కించడంతో ఫేమస్ అయితే అల్లరి నరేష్ కామెడీ సినిమాలో నటిస్తూ ఫేమస్ అయ్యారు. ఇప్పటికే తన ఒక మూవీలో నటిస్తున్నాడు అంటే ప్రేక్షకులంతా తన నుండి కామెడీనే ఆశిస్తారు. అందుకే త్వరలో ఆ ఒకటి అడుగు అనే చిత్రంలో రానున్నాడు అల్లరి నరేష్. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ తన తండ్రి గురించి గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. నాన్న చనిపోయిన తర్వాత నేను చాలా డౌన్ అయిపోయాను. బయటికి వెళ్ళడం కలవడం మానేశాను. ఇది వరకు ప్రతి చోట ఉండేవాడిని, ఏదైనా పార్టీ ఉంటే వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడేమో ఫ్రెండ్స్ వచ్చి 4 సంవత్సరాల నుంచి పిలుస్తున్నా, రావడం లేదు, తర్వాత నుండి పిలవమని తిడుతున్నారు. అప్పుడు నాన్న చనిపోతారని అనుకోలేదు, నాన్న ఉన్నంత వరకు తెలియలేదు. ఆ తర్వాత బాధ్యతలన్నీ నా పైన, రాజేష్ పైన పడ్డాయి. కొన్ని రోజులు కష్టంగా గడిచింది. 1.5 సంవత్సరం వరకు నేను సైలెంట్ అయిపోయాను. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు తీయడం ప్రారంభించాను. ఇదివరకు సెట్లో హడావిడి గోల చేసి అందరితో మాట్లాడేవాణిని, ఇప్పుడు ఎక్కువగా గమనించడం, వినడం మొదలుపెట్టానంటూ తనలో వచ్చిన మార్పుల గురించి బయటపెట్టాడు అల్లరి నరేష్. తన తండ్రితో క్లోజ్గా ఉండే సందర్భాలను గుర్తు చేసుకున్నారు అల్లరి నరేష్. నేను ఎక్కడికి వెళ్ళినా నాన్నతో చెప్పేవాడిని, కానీ ఒక్కోసారి ఫ్రెండ్స్తో పబ్స్కు వెళ్తున్నామని చెప్పలేం కదా. నాన్నతో హ్యాపీగా ఉండేవాడిని. నేను ఏదైనా షేర్ చేసుకునే మనిషి ఆయనే. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, తను నన్ను రిజెక్ట్ చేసింది. ఒక అమ్మాయి నాకు లవ్ లెటర్ ఇచ్చింది. బ్రేకప్తో సహా అన్నీ ఆయనతో చెప్పుకునేవాడిని. నువ్వు నా ముందు యాక్టింగ్ చేయడం లాంటివి వద్దు, ఫ్రెండ్లీగా ఉందామనేవాడు. తప్పు చేసినా చెప్పేయండి అని స్వేచ్ఛ ఇచ్చాడు. యాక్టింగ్ చేస్తా అన్నప్పుడు కూడా ఎందుకు వద్దు అని ఏమనలేదని చెప్పుకొచ్చారు. తన తండ్రిపై ఇష్టంతోనే కూతురికి ఇవికా అని పేరు పెట్టుకున్నానని చెప్పాడు అల్లరి నరేష్. తండ్రితో ఎంత క్లోజ్గా ఉంటాడో తన తల్లితో కూడా అంతే క్లోజ్గా ఉంటానని అన్నాడు. తన తల్లి సినిమా చూసిన తర్వాత నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తుందని పెద్ద క్రిటిక్ అని చెప్తూ నవ్వుతుంటాడు. తన అన్న ఆర్యన్ రాజేష్ అయితే సినిమాలో అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయినా కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా కూడా ఉన్నాడు. వారిద్దరూ కలిసి నటించే ఐడియా ఉందని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అన్నాదమ్ముల కథతో ఆర్యన్ రాజేష్తో కలిసి మల్టీస్టారర్ చేయాలని అనుకుంటున్నానని మనసులో మాటను బయటపెట్టాడు.